Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మంత్లీ మీరు మినిమం 50,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సాఫ్ట్ డ్రింక్ బిజినెస్. జనరల్ గా మనం బయట దొరికేటటువంటి సాఫ్ట్ డ్రింక్స్ ని డీలర్షిప్ గా తీసుకోవాలి అని అనుకుంటే, అంటే బ్రాండెడ్ డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే హై కాంపిటీషన్ అనేది ఉంటుంది, అలాగే ప్రాఫిట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ ని మనం తీసుకోవాలి అని అనుకుంటే హ్యూజ్ డిపాజిట్స్ అనేది ఉంటాయి, అంటే ఎక్కువ డిపాజిట్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. చెప్పాలంటే లక్షల్లోనే ఉంటుంది. కానీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ అన్ని కూడా అందరూ డీలర్షిప్ చాలా ఇయర్స్ నుంచి తీసుకొని పాతుకుపోయి ఉంటారు. సో అటువంటప్పుడు మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అలాగే మీకు ఒక పెద్ద గోడౌన్ ఉండాలి, అంటే స్టోరేజ్ చేసుకోవడానికి. సో ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా మీకు చెక్ పెట్టే బిజినెస్ ఒకటి వచ్చింది. సో వీటన్నిటికీ కూడా నేను ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చాను. చాలా తక్కువ పెట్టుబడి, డీలర్షిప్ కు ఎటువంటి డిపాజిట్ అవసరం లేదు, హై ప్రాఫిట్స్ అనేది ఉంటాయి, అలాగే దీనికి గోడౌన్ అవసరం లేదు, ఇంట్లోనే స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ లో చాలా తక్కువ వేరియంట్స్ అనేటివి ఉంటాయి, కానీ నేను చెప్పే బిజినెస్ లో చాలా చాలా ఫ్లేవర్స్ అనేది ఉన్నాయి. చాలా తక్కువ పెట్టుబడితో కేవలం ఒక 25,000 రూపీస్ తోనే మీరు ఫ్రీ డీలర్షిప్ అనేది తీసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్లేవర్స్ లో ముఖ్యంగా మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, గోవా, లిచ్చి, జీరా మసాలా, అలాగే కోలా, యాపిల్, గ్రేప్, ఇటువంటి చాలా కూల్ డ్రింక్స్ అనేది అవైలబిలిటీ లో ఉంటాయి. 50% నుంచి 60% మధ్యలో మనకి మార్జిన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ బిజినెస్ ని మీరు చిన్న గదిలోనే 10x10 రూమ్ లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇతర కంపెనీకి సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ ని డీలర్షిప్ తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ లో డైరెక్ట్ గా ప్రతి కూల్ డ్రింక్ కూడా మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఇక కూల్ డ్రింక్ తయారీ ఎలాగా అంటే, మనకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చక్కెర, మ్యాంగో ఫ్లేవర్, మినరల్ వాటర్, అదర్ ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేయాల్సి వస్తుంది. ఇదే విధంగా ప్రతి కూల్ డ్రింక్ ని కూడా మనం తయారు చేయవచ్చు. ఇక కూల్ డ్రింక్ ని తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచితే మనకి 3 మంత్స్ వరకు పాడవ్వడం జరగదు. 500 ml ఫ్లేవర్ తో మీరు సుమారుగా 50 లీటర్స్ వరకు కూల్ డ్రింక్ ని తయారు చేయవచ్చు. ఈ బిజినెస్ లో ముఖ్యంగా తయారైన కూల్ డ్రింక్ ని కస్టమర్స్ కి ఎట్లా సర్వ్ చేయాలి అంటే 50 ml, 100 ml, 125, 150 అలాగే 200 ml లో ఉన్నటువంటి పౌచెస్ లో మనం కూల్ డ్రింక్ ని ఫిల్ చేసి సేల్ చేసుకోవచ్చు. 200 ml లో విత్ క్యాప్ తో ఉంటాయి, వీటిని స్పౌట్ పౌచెస్ అంటారు, ఇందులో కూడా ఫిల్ చేసి సేల్ చేసుకోవచ్చు. ఇక కూల్ డ్రింక్స్ యొక్క ఎంఆర్పి విషయానికి వస్తే 50 ml వచ్చేసి 2 రూపీస్ ఎంఆర్పి, 100 ml వచ్చి 5 రూపీస్, 200 ml క్యాప్ వచ్చేసి 10 రూపీస్ ఎంఆర్పి సేల్ చేయవచ్చు. ప్రతి దాంట్లో కూడా మీకు సుమారుగా 50 నుంచి 60% ఆదాయం అనేది ఉంటుంది. ఇక ఈ కూల్ డ్రింక్ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కావాల్సిన లైసెన్స్ వచ్చి FOS COS లైసెన్స్. ఇది మేమే అప్లై చేయించడం అనేది జరుగుతుంది. ఇక సాఫ్ట్ డ్రింక్ కాకుండా కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే సోడా ఇంక్లూడెడ్ డ్రింక్స్ ని తయారు చేయాలి అని అనుకుంటే 200 ml బాటిల్ అలాగే 500 1 లీటర్ బాటిల్స్ లో మనం తయారు చేసుకోవచ్చు. కానీ మీరు కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ని తయారు చేసి సేల్ చేయాలి అని అనుకుంటే చాలా ఎక్కువ పెట్టుబడి అవుతుంది, సుమారుగా 2,50,000 వరకు అవుతుంది. ఎక్కువ స్పేస్ అనేది కావాలి. ముఖ్యంగా బాటిల్స్ మీ లోకల్లో అవైలబిలిటీలో ఉన్నాయా లేదా తెలుసుకునే బిజినెస్ ని స్టార్ట్ చేయాలి. ఇక కూల్ డ్రింక్స్ ను మనం ఫిల్ చేయాలి అంటే కావాల్సినటువంటి మిషన్స్ అంటే సాఫ్ట్ డ్రింక్ కి కావాల్సినటువంటి మిషనరీస్ వచ్చేసి 15,000, 25,000, 35,000, 75,000 లో అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ అయితే మీకు స్టార్టింగ్ మిషన్ ప్రైస్ వచ్చేసి 1,80,000 నుంచి 2,60,000 మధ్యలో ఉంటాయి. ఇవి రెండు కూడా మిషనరీస్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే పౌచెస్ లో ఫిల్ చేయడానికి లేదా బాటిల్స్ లో ఫిల్ చేయడానికి. సో బాటిల్స్ లో ఫిల్ చేయడానికి ఇంకొక మిషన్ అనేది కావాల్సి వస్తుంది, దాన్ని బాటిల్ క్యాపింగ్ మోటార్ అని అంటారు. సో దాని ద్వారా బాటిల్ కి క్యాప్ ని మనం ఫిట్ అనేది చేయవచ్చు. ఇక లైసెన్స్ కి అప్రూవల్ రావాలి అంటే సుమారుగా 30 డేస్ అనేది పడుతుంది.
ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మీకు మిషన్స్ కానీ రా మెటీరియల్స్ కానీ పంపించడం అనేది జరుగుతుంది. ఎలాగా అంటే ట్రాన్స్పోర్ట్స్ ద్వారా, అంటే ఆంధ్ర తెలంగాణ అయితే ఏఎన్ఎల్ పార్సిల్ సర్వీస్లోను, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ లేదా నవతాలో పంపించడం జరుగుతుంది. అలా కాకుండా అదర్ స్టేట్స్ అయితే టీసీఐ లేదా టీసీఐ ఎక్స్ప్రెస్లో సెండ్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ ఇయర్ మొత్తం కూడా మీకు రా మెటీరియల్ కావచ్చు, మిషనరీస్ కావచ్చు సప్లై చేస్తాం. ఇక మీరు మిషన్స్ ని ఎట్లా ఆపరేటింగ్ చేయాలి లేదా ఫ్లేవర్స్ ని ఎలా తయారు చేయాలి అనేది కంపెనీకి విజిట్ చేయకపోయినా కూడా వీడియో కాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మిషనరీస్ కు వచ్చేసి 1 ఇయర్ పాటు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ అనేది జనవరి నుంచి ఆగస్టు వరకు మంచి పీక్ లో ఉంటుంది, ఆగస్ట్ నుంచి జనవరి వరకు కాస్త తగ్గుముఖం అనేది పడుతుంది. సో ఈ గ్యాప్ లో మీకోసం ఇంకో బిజినెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక మిషనరీస్ కావచ్చు ఫ్లేవర్స్ కావచ్చు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.